నమస్తే అండి. జగన్మోహన్ రెడ్డి గారు అత్యవసర క్యాబినెట్ మీటింగ్ పెట్టి అమరావతి రాజధానిలో 50% పైన ఉన్నటువంటి పనులు ఏవైతే ఉన్నాయో వాటిని పూర్తి చేయండి అని చెప్పేసి 3,000 కోట్ల రూపాయలు కేటాయిస్తున్నాను దీనికని చెప్తున్నారు. మరి ఈ ప్రాంతంలో అమరావతి రాజధానికి భూములు ఇచ్చిన రైతులుగా మీరు దీని గురించి ఏం చెప్తారు? ఎందుకంటే వైఎస్ఆర్సీపీ పార్టీకి చెందినటువంటి వాళ్ళు కానీ గవర్నమెంట్లో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు మంత్రులు ఇంతకుముందు అమరావతి గురించి మాట్లాడింది మీకు తెలుసు. సో దీన్ని బట్టి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన వ్యాఖ్యలపైన మీ అభిప్రాయం? ఇప్పుడు 3,000 కోట్లు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి అవసరమయ్యి ఆయన వేసినటువంటి ప్లాన్ అండి. ఏదో రాజధాని అమరావతిని అభివృద్ధి చేద్దాం తిందామని కాదు, ఆయన ప్రభుత్వాన్ని నడిపించడానికి 3,000 కోట్లు ఎక్కడ పుట్టక ఎవడు ఇయ్యక ఇది ఒక కొత్త ఎత్తుగడ కొత్త నాటకం కరలేకపోయింది. వాస్తవానికండి జగన్మోహన్ రెడ్డి గారు వారి యొక్క ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏ విధంగా ఉంటుందంటే, ముందు జనాన్ని మచ్చిపూసి మారేడుకాయ చేయాలి. ఇప్పుడు ఒక ఎలక్షన్ వస్తుందనుకోండి, ఆ ఎలక్షన్ ముందు అమరావతి పనులు మొదలెట్టండి అని అంటే ఆ విధంగా అతను ఎలక్షన్ స్టంట్ చేయటం ఇది 6వసారి. అమరావతిని అభివృద్ధి చేయండి, అమరావతిని అది చేయండి ఇది చేయండి అని అంటాం, ఇది 6వసారి. అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు ఈ మాటలు నమ్మే పరిస్థితులు ఎవడూ లేడండి, ఈ మాటలు అసలు వినే పరిస్థితుల్లో కూడా జనం అలవాటు పడిపోయారు. ఎందుకంటే నువ్వు చేసేది ఏమి లేదు, నువ్వు ఇంకో మాటలో చెప్పాలి, నువ్వు పీకేది కూడా ఏమి లేదండి జగన్మోహన్ రెడ్డి గారు. నీ వల్ల ఒక సామాన్యుడు జీవన విధానం మారిపోయింది. ఒక సామాన్యుడు ఇలాగ చెయ్యి ఇచ్చే స్థాయి నుండి అడుక్కునే స్థాయికి వచ్చాడండి సామాన్యుడు. అలా చేసేవు మీ ప్రభుత్వ పరిపాలనలో ఒక సామాన్యుడు సరిగా జీవించడానికి అతని జీవించడానికి కావలసినటువంటి సదుపాయాలు కూడా నువ్వు కల్పించలేకపోయావు. యువర్ ఫెయిల్యూర్ సీఎం అంతే. సార్ మరి మీరు ఇచ్చిందేమో సిఆర్టీ కింద భూములు ఇచ్చారు, మరి ఇప్పుడేమో ఏఎంఆర్టీఐ కింద నిధులు కేటాయిస్తామని చెప్పి ఆయన అంటున్నాడు. గతంలో బొత్స సత్యనారాయణ గారు అవసరం తమ్మినేని సీతారాం గారు ఇలాంటి వాళ్ళు ఇదంత ఎడారని చెప్పేసి గ్రాఫిక్స్ అని మాట్లాడారు. మరి ఇప్పుడు 3,000 కోట్ల రూపాయలు దేనికోసం కేటాయిస్తారు? 99 ముట్టకాయలు వేసిన కోర్టు ఆ ఏఎంఆర్టీఐ లేదురా బాబు అని చెబితే మళ్ళీ ఏఎంఆర్టీఐ అంటారు. అసలు వీళ్ళకి చిక్కు శరం సీవి నెత్తులు అనేది ఉందో లేదో కూడా నిజంగా ఈ ప్రభుత్వ పెద్దలకు ఉందో లేదో కూడా తెలియదండి. అసలు ఏమాది అయిందండి సిఆర్టీఏ చట్టం, ఆ చట్ట ప్రకారం రైతులు రైతు కూలీలు ఒప్పందం చేసుకున్నాం. ఇప్పుడు కొత్తగా ఏదో ఏఎంఆర్టీ అని చెప్పి తీసుకొస్తానంట, కోర్టు దాన్ని తీసి దెబ్బలో పడేస్తే మళ్ళీ దాన్నే అంటావు, మళ్ళీ శాసన రాజధాని అంటావు. ఈ విధంగా ప్రజల్ని తిక్కమక్క చేసి అయోమయం గందరగోళం చేసి వాళ్ళ పప్పం కడుక్కోవడానికి వేస్తున్న ప్లాన్ అండి. 3,000 కోట్లు ఎక్కడి నుంచి తీసుకొస్తావు? ఏ భూములు తాకట్టు పెడుతున్నావు? ఏ విధంగా నీకు ఎవరిస్తారు? ఇది చాలా దారుణం అండి. ఇప్పుడు మెల్లిమెల్లిగా ఎక్కడ ఏ ఆస్తులు ఉన్నాయో అమ్ముకోవాలని చెప్పేసి చూస్తూ అమరావతి భూములే ఉండి దాన్ని ఏ విధంగా కొట్టేయాలని ఆ విజయసాయిరెడ్డి గారి యొక్క గైడెన్స్తో ఈ విధంగా లోన్ అని చెప్పేసి తీసుకొని వెళ్ళి లోన్ మనం తిరిగి కట్టేయలేం కాబట్టి ఆ భూములు అమ్మేసుకోవచ్చు అని చెప్పేసి చేసిన ఎత్తుగడ జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజుల్లో నమ్మారు మీ మాయ మాట నిజమే కావాల్సి అని చెప్పేసి. ఈరోజు మీ మాటలు నమ్మే పరిస్థితుల్లో ఎవడో లేడండి. నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే, నిజంగా మీరు నిన్న పేర్ని నాన్నగారు ఏదో అంటున్నాడు, చెప్పాడంటే చేస్తాడు మా సీఎం. అయ్యా 2 ఏళ్ల కిందట చెప్పాడు మీ సీఎం, 2 సంవత్సరాల కిందట చెప్పాడు అసైన్ రైతులకు మేము సమాన ప్యాకేజ్ ఇస్తాము. అసలు చంద్రబాబు నాయుడు మీకు ద్రోహం చేశాడు, అసైన్ భూములు దళితుల భూములు రైతుల భూములు ఇవన్నీ వేరియేషన్స్ ఉంటాయా, ఏం ఉండవు, నా ప్రభుత్వం వచ్చినాక నేను చేస్తానని మాకు అన్నీ చూపించావు, మాకు చూపించాల్సింది మొత్తం చూపించావు, మేము ఇంకా చెప్పుకోవట్లేదు నువ్వు చూపించిన దాన్ని. దయచేసి జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీ సాక్షిగా నువ్వు అన్నావు నేను సమాన ప్యాకేజ్ ఇస్తానని, దాన్ని అయ్యా ముందు. అలాగే భూమి లేని పేదలకు 2,500 రూపాయలు 5,000 చేస్తానన్నావు అసెంబ్లీ సాక్షిగానే, 2 సంవత్సరాలు అవుతుంది నువ్వు చెప్పి ముందు అది చేయ్యా. అది చేసి అమరావతిని ఏదో చేస్తాను డెవలప్మెంట్ చేస్తాను 3,000 కోట్లతో అంటే మేము నమ్ముతాం. అప్పటి వరకు నీ మాటలు నమ్మే పరిస్థితిలో ఆంధ్ర రాష్ట్ర ప్రజలు లేరు, అమరావతి రైతులు లేరు, ముఖ్యంగా అమరావతి ప్రాంతంలో ఉన్న దళితులు మోసపోయారు నీ మాటలు విని. నీ మాటలు నమ్మి నీ ప్రభుత్వాన్ని గెలిపించి మేము తప్పు చేసాం, 2 చెంపలు వాయించుకుంటున్నాం. దయచేసి ఇట్లాంటి మాటలు కల్పిత మాటలు మళ్ళీ మాకు చెప్పొద్దయ్యా. మేము ఆశపడి ఆనందపడే స్థాయిలో కూడా లేము. నీ దెబ్బకి మా జీవితాలు మా బతుకులు ఎప్పుడో నాశనం అయిపోయాయి. మేమందరం కూడా రోడ్డును పడ్డాము. ఈ రోజున అడుక్కునే పరిస్థితికి తీసుకొచ్చినందుకు నీ చేతులు వచ్చి నమస్కారం చేస్తున్నాం. జై భీమ్, జై అమరావతి.